సో ఏదైతే అనుకున్నారు తెలంగాణకి దళితులు ముఖ్యమంత్రి కావాలంటే అది నెరవేరబోతుందా కాంగ్రెస్ రూపంలో? అన్న, నేను దళిత ముఖ్యమంత్రి, గిరిజన ముఖ్యమంత్రి, బహుజన ముఖ్యమంత్రి, లేకపోతే రెడ్డి ముఖ్యమంత్రి అని నేను చెప్పాను, కానీ నాకున్న అవగాహన ఇన్ఫర్మేషన్ ప్రకారము అన్న రేవంత్ అమెరికాలో చెప్పిండు సీతక్క ముఖ్యమంత్రి అని. కాబట్టి అన్న ఇటువంటి చాలా జరుగుతాయి, చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. సీతక్క అది గిరిజన, దళితన, బహుజన, నేను ఇప్పుడు చెప్పగానే నవంబర్ 30 తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పడం సమంజసం కాదు. ప్రభుత్వం ఓట్ బ్యాంకు, ప్రభుత్వం ఓట్ బ్యాంకు చీల్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీ పార్టీ, ఆ తర్వాత కమ్యూనిస్టులు కూడా, ఇప్పుడు లేటెస్ట్ కమ్యూనిస్టులు కూడా ఏదో కేసీఆర్ కమ్ముడుపోయారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో దాన్ని మీరు ఏ కోణంలో నుంచి చూస్తారు? ఇప్పుడు బిఎస్పీ అయినా డిఎస్పీ అయినా లేకపోతే కమ్యూనిస్ట్ అయినా వీళ్ళెవరిని కూడా నేను ఆ రకంగా కమ్ముడుపోయిందని కేసీఆర్ కొనుక్కున్నాడని నేను మాట్లాడడం నా స్థాయికి తగదు. ఎందుకంటే నేను ఆర్ఎస్ ప్రవీణ్తో చర్చలు చేస్తాను, కమ్యూనిస్టులతో చర్చల్లో ఉన్నా, లేకపోతే విశారదన్ లాంటి వాళ్ళతోటి డైరెక్ట్గా మాట్లాడలే, కానీ డిఎస్పీ ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ కార్యదర్శి దేవరాజన్ గారితో నేను మాట్లాడినా. నేను ఈ మొత్తం పరంపరలో నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి చర్చల్లో ఉన్నా, ఢిల్లీ జనపద్ తోటి, ఏసీసీ తోటి చర్చల్లో ఉన్నా. కాబట్టి నాకు, నేను కొన్ని మీడియాలు చెప్పలేను, కొన్ని మాట్లాడడం సభ్యత కాదు. నాలాంటి వాళ్ళం నేను అందుకని చెప్పిన నవంబర్ 30 తర్వాత ఎవరు ఏ సామాజిక వర్గం ముఖ్యమంత్రి అయితారని అప్పుడు మాట్లాడదాం. సార్ నేను అనేది అంటే కమ్యూనిస్టులు విడిపోయేంత హట్టులు ఏమొచ్చింది కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ తోటి? అంటే దీంట్లో నేను అనుకోవడం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ఫాలో కావడంలో ఢిల్లీకి హైదరాబాద్ కి అంటే తెలంగాణకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, తర్వాత వాళ్ళతో మాట్లాడే దాంట్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఏది ఏమైనా మీరు అనుకోవడం కమ్యూనిస్టులు వాళ్ళు పోటీ చేయని స్థానాల్లో వాళ్ళు బీఆర్ఎస్ గెలిపించడానికో బీజేపీని గెలిపించడానికో వాళ్ళు ఉపయోగపడతారని నేను అనుకోను. వాళ్ళు ఆల్రెడీ తమ్మినేని గారు చాలా ఓపెన్ గా ప్రకటించారు, చాలా ఓపెన్ గా చెప్పిండు. కాబట్టి నేను నారాయణ గారు అనేక దఫాలుగా నేను మాట్లాడిన, వాళ్ళకి టార్గెట్ బీజేపీనే, వాళ్ళ టార్గెట్ బీజేపీ, బీజేపీకి ఉపయోగపడే పని ఏది వాళ్ళు చెయ్యరు. సరే, మరొక మీరు క్లోజ్ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం ఈ మూడు ఒకటే అనేది చాలా కాలం నుంచి వినిపిస్తుంది, దాంట్లో నిజం ఎంత అనుకుంటున్నారు? అది వాస్తవం అన్న, దాంట్లో ఏం అనుమానాలు లేవు. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, బిజెపి వాళ్ళు చెప్తున్నారు, బిఆర్ఎస్ లో ఉన్న దిగ్గజ శ్రేణి వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే ఎంఐఎం లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఏం అనుమానాలు లేవు, దీన్ని మనం పెద్దగా అనుమానించాల్సిన అవసరం ఏం లేదు. కానీ కొన్ని కంపల్షన్స్ ఉంటాయి, కేసీఆర్ కూడా కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జనసేన వచ్చి కూర్చున్నది, మనం చెప్పడం కొత్త మనం చెప్పడం కాదు కదన్నా, ఇవాళ బీజేపీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు కదా మనం బీజేపీ బయటకున్నామన్నా. మనకు జాతీయ నాయకత్వం తెలియదు, రాష్ట్ర నాయకత్వం తెలియదు. బీజేపీలోంచి అగ్రశ్రేణి నాయకత్వం అనుకుంటే వాళ్ళు కూడా మీకు తెలుసు కదా, ఏది మన మేనిఫెస్టో, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ గారు బయటకు వచ్చిండు కదా, ఏమని చెప్పొచ్చిండు? సేమ్ అదే చెప్పారు, 2-1. ఇవాళ మీడియానో మీరో మేమో అబద్ధాలు ఇస్తలేము. దగ్గరగా చూసిన వాళ్ళు, లోపటి నుంచి చూసిన వాళ్ళు, చర్చల్లో వార్ రూమ్ లాంటి వాటిల్లో పాల్గొన్న వాళ్ళు, నాలుగు కూడల మధ్య ఉన్న వాళ్ళే చెప్తున్నారు కదా. మనం మాట్లాడితే మనం ఏదో బయట నుంచి మాట్లాడుతున్నాం, అబద్ధాలు ఇస్తున్నాం అని మాట్లాడడం, నానా ఇవాళ
బీఆర్ఎస్ బీజేపీ నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ గెలవదని తెలుసు, రాదని తెలుసు, కేసీఆర్ ఓడిపోతుందని తెలుసు. వాళ్ళకు నేను పదే పదే చెప్తున్నా, గత 2 రోజులుగా బీజేపీ ఇవాళ బీఆర్ఎస్ తో ఉన్నది ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం కాదు, రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం మాత్రమే. సార్ ఒకటి బండి సంజయ్ ఒక మాట అన్నాడు, మాకు అధికారం ఇవ్వండి రాష్ట్రంలో, కేసీఆర్ లోపల పెడతాం, జైల్లో పెట్టిస్తాము, మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరం మొత్తం 130,000 కోట్లు అయితే అవి మొత్తం రికవరీ చేస్తామని చెప్తున్నారు బండి సంజయ్, నమ్మచ్చా? అంటే ఏం అనుమానం లేదన్నా. మీరు ఒక్కటి చూడండి అన్న, మొన్న మే అక్కడ ఆ ఏదైతే అవి కుంగిపోయినాయి, దసికిపోయినాయి, అనేకంగా మాట్లాడుకున్నాం కదా మనము, దాని మీద కేంద్రం నుంచి పరిశీలకులు వచ్చిండ్రు 3 రోజులు ఉన్నారు మళ్ళీ. ఆ రిపోర్ట్ బయటకి ఎట్లా వచ్చిందన్న? ఎవరు బయట పెట్టిండ్రు? కాంగ్రెస్ వల్ల రేవంత్ ఉత్తమ ఢిల్లీ ఐసీసీ ఖడ్గేనా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాదు కదా? ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ కేసీఆర్ గెలవాలని బీజేపీకి ఉందని అనుకోవడానికి 1% అయినా అంటే మనకు కూడా ఇంకా మెదడు ఉంది కదన్నా, మనకు కూడా 40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నాం కదా. ఇదే కాకుండా షిండే మొట్టమొదటిసారి దీని మీద సిబిఐ కోసం ఎంక్వైరీ కోసం ఆయన లెటర్ రాస్తా అన్నాడు రేవంత్. అంటే అన్నా గీ రేవంత్ గీ ఉత్తముల గురించి మనం మాట్లాడుకుంటే మన స్థాయి తగ్గిపోతున్నా. ఒకటి రికవరీ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, రాహుల్ గాంధీ కూడా చెప్పాడు మేము రికవరీ చేస్తాము డబ్బులు అని చెప్పి, అది అసలు సాధ్యమేనా ఓన్లీ ఎన్నికల క్యాంపెయిన్ వరకు పరిమితం అని. ఇంకోటి అసలు జైల్లో పెట్టించే ఛాన్స్ ఉందా కేసీఆర్ని ఓడిపోతే? అన్న నేను పదే పదే చెప్తున్నా, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఇలా ఏమైంది ఆంధ్రప్రదేశ్ లో ఏమైందన్న? ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎవరు మాట్లాడుకోలేని స్థాయి నుంచి ఇవాళ చంద్రబాబు గురించి మాట్లాడుకునే స్థాయి ఎట్లొచ్చింది? కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు పనిచేయవు. 16 నెలలు జైల్లో పెట్టినా అని అనుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వీల వల్లనే అయిండు. వాళ్ళ ప్రజలు ఎప్పుడు కోరుకునేది నువ్వు జైల్లో పెట్టినవా కేసులు పెట్టినవా కాదు, అభివృద్ధి, ట్రాన్స్పరెన్సీ, ప్రజాస్వామ్యయుతమైన, స్వేచ్ఛాయుతమైన, సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకున్న పాలన కోరుకుంటారు. కానీ నువ్వు జైల్లో పెట్టినవా, ఎన్నెళ్ళు పెట్టినావు, ఎన్ని కేసులు పెట్టినావు, శిక్షలు వేసినావా అని ఎవడు అడుగుతాడన్నా? తెలంగాణ మీద జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందా ఈ మొత్తం ఎపిసోడ్ లో? అన్న ఉందన్న, అన్న ఉంది దీంట్లో. అన్న మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కంటే 2 రోజుల ముందు హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి ఉండడా లేడా? అరే పిల్లి పాలు తాగినట్టు చేసేటన్న ఇదంతా. సో రాబోయే రోజుల్లో ప్రజలైతే బుద్ధి చెప్తారంటారు అందరికి, ఇలా ముగ్గురికి, జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కి, అలాగే నరేంద్ర మోడీకి ఖచ్చితంగా చెప్తారన్న. దాంట్లో ఏం అనుమానం లేదు, దాంట్లో ఏం మనం సంకోచించాల్సింది లేదు. 30 నవంబర్ తర్వాత విశ్లేషకులు చెప్తారు, అనేక రకాల సర్వేలు చెప్తాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ, చూద్దాం మీ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది. జనరల్ గా మీరు వేసేటువంటి అంచనా ఎప్పుడు మిస్ కాదు, సో రాబోయేటువంటి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మొత్తం ఏ విధంగా తెలంగాణ సమాజం కేసీఆర్ కి ఆయన మాటల కర్రు కాచి వాత పెడతారని చెప్పి అంటున్నారు, సో ఏ విధంగా పెడతారనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.